ఈ భూమి మీద కట్టలేని చెట్టు అరటి చెట్టు. హార్టికల్చరిస్టులు 500 BC కాలానికి సంబంధించి సాంస్క్రిట్ లో ఉన్న ఆధారాలను పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే బనానాస్ వర్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద ఫస్ట్ ఫ్రూట్ బనానా. పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్ చేయడానికి అరటి ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్. అలాగే చాలా డెవలపింగ్ కంట్రీస్ లో ఇది ఎసెన్షియల్ ఫుడ్. ప్రపంచం మొత్తం బనానా కన్జంప్షన్ లో 50% అరటిపళ్ళని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోనే తింటుంటారు. మీకు తెలుసా, అరటిపండు అనేది రేడియో యాక్టివ్ ఫ్రూట్. ఈ ప్రపంచంలో మనకి అవైలబుల్గా ఉండే అన్ని ఫ్రూట్స్లో అరటిపండుకి రేడియో యాక్టివిటీ ఎక్కువ. దీనిలో పొటాషియం 40 అనే ఐసోటోప్ ఉంటుంది. దీనికి ఉండే రేడియో యాక్టివ్ నేచర్ వల్ల బాగా మగ్గిన పండు రాత్రివేళ ఫ్లోరోసెన్స్ నేచర్తో లైట్గా గ్లో అవుతుంది. అయితే దీన్ని మనిషి అంతగా అబ్జర్వ్ చేయలేడు. ఒక మనిషి 1 కోటి అరటిపళ్ళను ఒక్కసారిగా తింటే గానీ దానికున్న రేడియేషన్ ఎక్స్పీరియన్స్ అవ్వలేడు. సో అరటిపండుకుండే రేడియేషన్ మనకి ఎలాంటి హాని చెయ్యదు అని చెప్పుకోవచ్చు. ఈ నేచర్లో రేడియో యాక్టివ్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా అని అడగవచ్చు. పొటాటో అండ్ క్యారెట్స్ కూడా రేడియో యాక్టివ్ నేచర్ ఉంటుంది. మొదట్లో అరటిపళ్ళు సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఇండోనేషియా, ఫిలిపీన్స్, ఇండియా, చైనాలో మాత్రమే ఉండేవి. అక్కడి నుంచి ఈ ఫ్రూట్ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. వెస్టర్న్ కంట్రీస్కి ఈ ఫ్రూట్ను పరిచయం చేసింది అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ తన జర్నీలో హిందూ వ్యాలీస్ దగ్గర చూడటానికి విచిత్రంగా ఉండి తినటానికి బాగుండటంతో తన సైనికులతో ఈ పళ్ళను తీసుకెళ్లాడు. ప్రపంచంలో 150 దేశాల్లో అరటిపళ్ళను పండిస్తున్నారు. 1 సంవత్సరానికి 10,50,000,000 టన్నుల అరటిపళ్ళను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అరటిపళ్ళను ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశం మన ఇండియానే. అరటిపళ్ళను ఎక్స్పోర్ట్ చేయడంలో 45% ఇంటర్నేషనల్ షేర్ మన ఇండియాదే. అంటే ప్రపంచానికి 45% అరటిపళ్ళను మన ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది. మన ఇండియాలో పండించే బనానా చాలా వరకు అరబిక్ కంట్రీస్కే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ భూమి మీద 1000 రకాల అరటిపళ్ళు ఉంటే మనకి అవైలబుల్గా ఉండేది క్యావెండిష్ జాతి అరటిపళ్ళు. మనుషులు ఎక్కువగా తినే ఫ్రూట్ అరటిపండు. అలాగే చీపెస్ట్ ఫ్రూట్ కూడా బనానానే. దీనికి ఉంటే ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అరటిపళ్ళు సంవత్సరం మొత్తం అన్ని సీజన్స్లోనూ అవైలబుల్గా ఉంటాయి. అరటిపండుతో బీర్ అండ్ వైన్ కూడా తయారవుతుంది. ఇది ఈస్ట్ ఆఫ్రికాలో చాలా ఫేమస్. అరటిపండుకి సైంటిఫిక్ నేమ్ ముసా సెపియంటమ్. దీనికి అర్థం ద ఫ్రూట్ ఆఫ్ వైజ్ మ్యాన్ అని. హ్యూమన్స్ తన 3rd జనరేషన్ వాళ్ళకి 1% డిఎన్ఏని మాత్రమే షేర్ చేస్తారు. అయితే మన హ్యూమన్ డిఎన్ఏ అరటిపండు డిఎన్ఏ 50% సేమ్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మనందరికీ తెలియని విషయం ఏంటంటే మనం అరటిపండు తొక్కను తినొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా హెల్దీ కూడా. దీనిలో విటమిన్ B6 అండ్ విటమిన్ B12 చాలా పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ మీరు తినేటట్టుగా ఉంటే తొక్కని బాగా వాష్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే అరటిపండు మగ్గటానికి వాడే కెమికల్ అంతా ఆ తొక్క మీద ఉంటుంది. అప్లాంచిస్ యూనివర్సిటీ చేసిన స్టడీలో ప్రతి 15 నిమిషాలకి 1/2 బనానాను తింటే అది ఒక స్పోర్ట్స్ డ్రింక్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తెలిసింది. సెరటోనిన్ బాడీలో ఉండే న్యాచురల్ కెమికల్ ఇది. ఇది మనల్ని హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది. ఈ భూమి మీద సెరటోనిన్ రిలీజ్ చేసే ఒకే ఒక్క ఫ్రూట్ అరటిపండు. అరటిపండులో ఉండే విటమిన్ సి 15% డైలీ నీడ్స్కి సరిపోతుంది. ఇది ఆరెంజ్ అండ్ స్ట్రాబెర్రీస్లో ఉన్న విటమిన్ సి క్వాంటిటీకి సమానం. అరటిపండులో పొటాషియం లెవెల్స్ రిచ్గా ఉండి సోడియం లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అంటే ఇది హార్ట్కి చాలా హెల్దీ అండ్ బీపీని తగ్గిస్తుంది. దీనిలో కాల్షియం తక్కువగా ఉన్నప్పటికీ నీ బోన్స్కి నువ్వు తాగే పాలు కంటే అరటిపండే చాలా బెటర్. 1 వారానికి 6-7 అరటిపళ్ళు తింటే కిడ్నీ క్యాన్సర్ రిస్క్ని 50% తగ్గించుకోవచ్చు. అలాగే హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ని 27% తగ్గించుకోవచ్చు. అరటిపళ్ళు ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్. వీట్, రైస్, కార్న్ తర్వాత ఎక్కువగా పండించేది బనానా. అమెరికన్ డైట్లో బనానా మోస్ట్ పాపులర్ ఫ్రూట్. మొత్తం ప్రపంచంలో బనానా కన్జంప్షన్ రేట్ ఎక్కువగా ఉన్న దేశం ఉగాండా. ఈ దేశంలో ప్రజలు ఒక్కొక్కరు ప్రతి సంవత్సరం నియర్లీ 230 కేజీలకు పైగా అరటిపళ్ళు తింటుంటారు. అంటే 1 సంవత్సరంలో మొత్తం అమెరికన్స్ తినే అరటిపళ్ళకి 12 రెట్ల ఎక్కువ అరటిపళ్ళు ఈ ఉగాండా ప్రజలే తినేస్తుంటారు. బనానా స్టార్చ్ మన బాడీ వెయిట్ని, ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని ఒబేసిటీ, డయాబెటిక్ ఉన్న వాళ్ళపై చేసిన స్టడీలో ప్రతిరోజు 24 గ్రామ్స్ బనానా స్టార్చ్ని 4 వారాల పాటు తీసుకుంటే 1.2 కేజీ వెయిట్ లాస్తో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ అయిందని కనుక్కున్నారు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫైబర్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ లేకపోవడంతో అరటిపండు ఒక మంచి వరం అనే చెప్పాలి. ఇంకో విచిత్రంగా ఉండే విషయం ఏంటంటే బనానాస్ చెట్టి కాయవు.
అవి బనానా హార్ట్ నుంచి వస్తాయి. ఇక్కడ హార్ట్ అంటే యానిమల్ హ్యూమన్ బీయింగ్స్లో కొట్టుకునే హార్ట్ కాదు, బనానా ఫ్లవర్నే దాని హార్ట్ అంటారు. ఈ ఫ్లవర్ చూడడానికి ఎలా ఉంటుంది, అలాగే ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని బనానా హార్ట్ అని పిలుస్తారు. ఈ ఫ్లవర్లో ఫుల్ మినరల్స్తో తీయగా ఉండే మకరంధం చాలా ఎక్కువగా ఉంటుంది. బనానా ప్లాంట్స్కి మెచ్యూరేజ్ వచ్చేసరికి ఆకులు పెరగడం ఆగిపోయి సెంటర్ అండ్ టాప్ ఆఫ్ ది ప్లాంట్ నుంచి బనానా హార్ట్ వస్తుంది. తర్వాత ఈ హార్ట్ నుంచే బనానాస్ గ్రో అవుతాయి. సో ఎప్పుడైనా మీ లవర్కి ఫ్రూట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలనుకుంటే అరటిపండునే చూస్ చేసుకోండి, ఎందుకంటే బనానా కమ్స్ ఫ్రమ్ ఇట్స్ హార్ట్. అరటిపండు తొక్క తీయటానికి కరెక్ట్ వే స్టెమ్ నుంచి తీయటం కాదు, డార్క్ టిప్ నుంచి తీయటం. ఇక నుంచి అలా ట్రై చేయండి. ఎప్పుడైనా అరటికాయలను బాగా మగ్గించాలనుకుంటే ఒక పెడని పేపర్ బ్యాగ్లో పెట్టి అందులో బాగా మగ్గిన యాపిల్ లేదా టమాటాను ఉంచి క్లోజ్ చేసేస్తే చాలా త్వరగా మగ్గుతాయి. బాగా మగ్గిన అరటిపళ్ళకి వచ్చే డార్క్ స్పాట్స్ని చూస్తే ఆ పండు పాడైపోయింది అనుకుంటారు చాలామంది. నిజానికి ఆ డార్క్ స్పాట్స్ ఉన్న అరటిపళ్ళల్లో ఉండే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డార్క్ స్పాట్స్ ఎంత ఎక్కువగా ఉంటే క్యాన్సర్ సెల్స్ ఫైట్ చేసే ఎబిలిటీ అంత ఎక్కువగా ఉంటుంది. అందుకనే చాలా దేశాల్లో క్యాన్సర్ పేషెంట్లకి బాగా మగ్గిన డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్న అరటిపళ్ళని ఇస్తుంటారు త్వరగా రికవర్ అవ్వడానికి. నిజానికి అరటిపళ్ళలో సీడ్స్ ఉండమనుకుంటారు అందరూ, అరటిపళ్ళలో కూడా సీడ్స్ ఉంటాయి. అయితే ఆ సీడ్స్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బగ్స్ లేదా దోమలు కుట్టినప్పుడు అక్కడ బనానా పీల్తో స్మూత్గా రబ్ చేస్తే బనానా పీల్లో ఉండే కెమికల్స్ విరుగుడుగా పనిచేసి లోపల ఫ్లూయిడ్ని బయటికి తీసేస్తాయి. అరటిపళ్ళకి అంతటా డిమాండ్ ఉండడంతో కొకైన్ లాంటి డ్రగ్స్ని లార్జ్ వాల్యూమ్లో స్మగ్గిల్ చేయడానికి స్మగ్లర్స్ బనానా బాక్సెస్ని యూజ్ చేసేవారు. ఈ బనానా బాక్స్ అనేది చూడటానికి అచ్చం అరటిపండులాగా ఉన్నప్పటికీ లోపలంతా ఖాళీగా ఉండడంతో పెద్ద మొత్తంలో డ్రగ్స్ని స్మగ్గిల్ చేసేవారు. చాలా దేశాల్లో ఇది ఇప్పటికీ గవర్నమెంట్కి పెద్ద తలనొప్పిగా ఉంది. చైనాలో లైవ్ స్ట్రీమ్లో అట్రాక్టివ్గా టెంప్టింగ్గా అరటిపండు తినటం అక్కడ ఇల్లీగల్. సో ఎప్పుడైనా చైనా వెళ్ళినప్పుడు అట్రాక్టివ్గా టెంప్టింగ్గా అరటిపండు తిన్నట్టు కనిపిస్తే లోపలేస్తారో జాగ్రత్త.